లేడీస్ అండ్ మ్యాన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబాస్ వెల్కమ్ 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 టు ఫిల్మీ ఫోకస్ నేను మీ ప్రియమైన దర్శన్ సో ఈరోజు ఈ వీడియోలో హీరో నిఖిల్ నటించిన స్పై మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ డీటెయిల్గా చూసేద్దాం హియర్ గో సో స్పై మూవీ హీరో నిఖిల్ నటించిన స్పై ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అనమాట కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ కార్తికేయ టూ ఎయిటీన్ పేజెస్ తర్వాత క్యారెక్టర్ పరంగా డిఫరెన్స్ చూపించారు నిఖిల్ అయితే ముందుగా మీకు మూడు విషయాలను చెప్పాలనుకుంటున్నాను టైటిల్ లోగోలో ట్రైలర్లో సుభాష్ చంద్రబోస్ గారి ఇమేజ్ తుమ్ముజే కూందో మే తుమె ఆజాదీ దూంగా అని నేతాజీ చెప్పిన నినాదం ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అనే హైలైట్ పాయింట్స్ని చూసి ఈ సినిమా మొత్తం సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ చుట్టూ తిరుగుతుందేమో అనుకుంటున్నారేమో అలా అస్సలు అనుకోవద్దు ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వేరే తర్వాత సబ్ ప్లాట్స్ ఒక్కొక్కటిగా యాడ్ అయ్యి లాస్ట్కి నేతాజీ ఫైల్ మిస్సింగ్నే మెయిన్ పాయింట్గా ఎండ్ అవుద్ది అనమాట డెత్ మిస్టరీ గురించి అయితే అస్సలు ఏమాత్రం లేదు అంటే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మాస్టర్ మైండ్స్ కోసం తీసింది అస్సలు కాదు అంటే కామన్ ఆడియన్స్కి అంత చిక్కనంత లాజిక్లు మిస్టరీలు ఉండవు ఈ సినిమాలు కానీ కామన్ ఆడియన్స్ను రెండు గంటలు సీట్లలో కూర్చోబెట్టే స్టప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది ముందుగా నిఖిల్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఏ మ్యాన్ ఆన్ ఏ మిషన్ విత్ ఎ మెషిన్ గన్ అనమాట కంప్లీట్ ప్లాట్ ఓరియంటెడ్గా సాగే క్యారెక్టర్ ఎన్ని సమస్యలు వచ్చినా తన ఎయిమ్ వైపే ట్రావెల్ చేస్తాడు ఫిజిక్ను మార్చడం కండలు పెంచడం సిక్స్ ప్యాక్ బాడీ క్రియేట్ చేయడం లాంటివి చేయలేదు కానీ యాక్టర్గా భుజాల మీద వేసుకున్నాడు సినిమాను సినిమా మొత్తం సీరియస్గా సాగితే ఎలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కదా సో అందుకే అభినవ్ గోమటంను నిఖిల్తో పాటు ఉంచి తన వన్ లైనర్స్ కౌంటర్ డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ పిచ్చి పనులతో సినిమా మొత్తం ఫండ్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ హీరోయిన్ లవ్ ట్రాక్తో పరిచయం చేసిన కేవలం ప్రేమకే పరిమితం చేయకుండా స్టోరీలో పార్ట్గా మార్చారు డైరెక్టర్ గ్యారీ ఇక మిగిలిన క్యారెక్టర్స్లో రా చీఫ్గా మకరం దేశ్ పాండే ఇంకా జిష్యు సెన్గుప్తా ఆర్యన్ రాజేష్ మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఉన్న కొద్ది స్క్రీన్ స్పేస్లో బాగానే పర్ఫామ్ చేశారు రానా దగ్గుబాటి క్యామియో కంప్లీట్ బేస్ వాయిస్తో రానా చెప్పే డైలాగ్ బేస్డ్ జీన్ అనమాట అద్భుతంగా ఉంది సినిమా మొత్తం హైస్ అండ్ లోస్ కాకుండా కాన్స్టెంట్గా ఒకే గ్రాఫ్లో నడుస్తూ ఉంటుంది అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సుభాష్ చంద్రబోస్ స్టోరీ ఎంటర్ అవ్వడంతో సినిమాలో ఇంటెన్సిటీ ఇంకొంచెం పెరుగుతుందనమాట ఇక ఎడిటర్ నుండి డైరెక్టర్గా మారిన గ్యారీ ఫస్ట్ సినిమాతోనే బరువైన సబ్జెక్ట్ను బాగా హ్యాండిల్ చేశారు కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా రిచ్గా హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి ఆ సినిమా బడ్జెట్కు ఆ క్వాలిటీ ప్రోడక్ట్ అందించడం అంటే ఖచ్చితంగా న్యాయం చేశారని చెప్పాలి ఎడిటింగ్ కూడా తానే కాబట్టి తన వర్క్ తనకు ఇంకా బాగా ఈజీ అయిందని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రీచరణ్ పాకాల విశాల్ చంద్రశేఖర్ యాజ్ యూజువల్గా వాళ్ళ పాత్ర పోషించారు సాంగ్స్ టూ ఉన్నాయి రెండు కూడా కథలో సాగిపోయాయి సెకండ్ హాఫ్లో వచ్చే ఆజాదీ సాంగ్ అయితే చాలా బాగుంది సినిమాటోగ్రఫీ ఆర్ట్ డైరెక్షన్ విఎఫ్ఎక్స్ అన్నీ కూడా ఓకే ఫైనల్గా స్పై గురించి చెప్పాలంటే ఒక రా ఏజెంట్ కథ ఏ డీసెంట్ వాచ్ ఖచ్చితంగా చూసేయచ్చు సో అదనమాట స్పై మూవీ గురించి కంప్లీట్ నాన్ స్పాయిలర్ డీటెయిల్డ్ రివ్యూ సో మళ్ళీ మరిన్ని రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్